హాయ్ విజయ్. హాయ్ అండి. హాయ్ మౌర్యాని. హాయ్. టైటిల్ ఏంటి? దేవరకొండలో విజయ్ ప్రేమ కథ. పక్కనే మరి ఉన్న లవర్ కిందకి అడగలేదు. ఎందుకంటే తను నేనే రమ్మని తీసుకొచ్చా కాబట్టి అడగలేదు. ఆటో డ్రైవర్ బెస్ట్, ఈ ఆటో డ్రైవర్ బెస్ట్. హాయ్ మన్మధరావు గారు. హాయ్ అండి. హాయ్ విజయ్. హాయ్ అండి. హాయ్ మౌర్యాని. హాయ్. ఎలా ఉన్నారు ఇంతకి? సూపర్ సూపర్. మరి ఇద్దరు చాలా యాక్టివ్ గా సూపర్ గా ఉన్నారు. మరి ప్రొడ్యూసర్ గారు ఏంటి అంత డల్ గా ఉన్నారు? సో మొత్తానికైతే ఇద్దరు మనుషులు, రెండు దండలు, నాలుగు సంతకాలు ఉంటే పెళ్ళి అయిపోతుందా? అంతేనా? అవును. ఈ క్వశ్చన్ ఎవరికి అడిగారు మీరు? యాక్చువల్లీ అది నా లోపల ఉన్న ఇన్నర్ వాయిస్ కి అడుగుకున్నా కదా. మీలో మీరు అడిగారు. పక్కనే మరి ఉన్న లవర్ కిందకి అడగలేదు. ఎందుకంటే తన్ని నేనే రమ్మని తీసుకొచ్చా కాబట్టి అడగలేదు. రమ్మని తీసుకొచ్చారు, చేసుకుందాం అనుకున్నారు. మరి ఊరు దాటాలి కదా? లేదు కదా, ఊరు కూడా దాటకూడదు. మా అదేంటి అలా? అలాగే అక్కడే ఉండాలి, అది అక్కడే బతకాలి, అక్కడే ఉండాలి, అక్కడే బతకాలి, ఊరు దాటకూడదు, పెళ్ళి అయిపోవాలి, ఫైటింగ్ చేయాలి, ప్రశాంతంగా లైఫ్ లీడ్ చేయాలి. మరి ఇన్ని అంటే కష్టం కదండి, ఎన్ని తట్టుకోగలడు పాపం? తట్టుకోవాలండి, అప్పుడే హీరో అవుతారు. ఏమంటారు? లవ్ అంటే కష్టాలు కదండి. అంతేనా? అంతేగా. రియల్ లైఫ్ లోనా రియల్ లైఫ్ లోనా? బోత్. ఓకే, అయితే ఇప్పుడు మనం రియల్ లైఫ్ గురించి తర్వాత మాట్లాడుకుందాం. అయితే సో రియల్ లైఫ్ లో కష్టాలు ఎలా ఫేస్ చేశారు మరి? రియల్ లైఫ్ లోనా? రియల్ రియల్ నాట్ ఏ రియల్. రియలా? రియల్ లైఫ్ లో కష్టాలు అంటూ లేవండి. ప్రస్తుతానికి అయితే ప్రెసెంట్ గా వెళ్తుందంటే చాలా ప్లెజెంట్ గా. ఎక్కువ పక్కన ఉన్నారు కదా అన్నయ్య, ఆయన ఉన్నంత వరకు చాలా ప్లెజెంట్ గా ఉంటుంది. కష్టాలు ఉంటాయి కదా. కాదండి, మీరు అడిగింది మరి లవ్ అన్నాక కష్టాలు ఉంటాయి కదండి అన్నారు కదా. సో రియల్ లైఫ్ పక్కన పెడితే రియల్ లైఫ్ లో చెప్పండి అన్న, మరి అన్నయ్య పక్కన ఉంటే ఎలా? రియల్ లైఫ్ లో కూడా లవ్ ఏంటో ఏం లేదండి. లవ్ ఏంటో ఏం లేదు. లేదండి, అక్కడ ఉన్నారు కదా మీరు, ఆయన బయటకు పంపించి అడిగింటే ఆన్సర్ వచ్చేది. మీరు పక్కనే కూర్చోబెట్టేసి హీరో, అందుకనే ఆయన భయపడుతున్నారు అని చెప్తున్నారు ఆవిడ. లేదు మేడం, యాక్చువల్లీ చాలా కష్టమైంది. ఇంటర్ లో ఒక్కటే లవ్ నేను చేశాను, ట్రయాంగిల్ లో ఆల్రెడీ చెప్పాను. అమ్మాయి ఆటో వాడిని లవ్ చేసింది, వెళ్ళిపోయింది ఆల్రెడీ, అన్నీ అయిపోయింది. సరే అంతే, అక్కడతో క్లోజ్ అయిపోయింది. ఏమంటే మా మూవీలో కూడా ఈయన ఆటో డ్రైవర్. అమ్మాయి ఆటో డ్రైవర్ బెస్ట్, ఈ ఆటో డ్రైవర్ బెస్ట్ అని. ఇదేదో ఏంటి అసలు? డైరెక్టర్ గారు రిటైల్ పేరు? డైరెక్టర్ గారు ఉన్నారండి, బిజీ ఉన్నారు వేరే ఇంటర్వ్యూలో. అది అసలు అడగాలి అంటే కంపతీస్ ఏమైనా ఏంటండి ఇతను రియల్ స్టోరీ ఏమైనా అందులో ఏమైనా బేస్ అలా ఏం లేదండి. ఈ స్టోరీ వచ్చి మన ఎస్వి రమణ గారు చేసినారు అనమాట. ఆయన రైటింగ్ అన్ని టోటల్. ఆయన ఏంటంటే రూమ్మేట్ అనమాట, ఎప్పుడు 10 ఇయర్స్ కిందట. మీ రూమ్మేట్? బా, మొత్తానికైతే అటు డైరెక్టర్ గారు ఏమో రూమ్మేట్, ఇటు హీరో ఏమో తమ్ముడు, బ్రదర్. పాపం మరి అమ్మాయి ఏం చేస్తుందండి? అమ్మాయి ఇప్పుడు మా అమ్మాయి అయిపోయింది. లాస్ట్ ఫైనల్లీ మొత్తానికైతే ఫ్యామిలీ ప్యాక్ అనుకోవచ్చు. ఫ్యామిలీ ప్యాక్ అయిపోయింది లాస్ట్. సో ఎనీవే, మంచి స్టోరీ అనమాట. స్టోరీ ఏంటంటే 6 మంత్స్ ఎక్సర్సైజ్ చేసినాం దాని మీద, చాలా మంచి బాగా వచ్చింది అనమాట. అంటే అంటే మాకు ఈ స్టోరీ ముందు విజయ్ ఒక్కటండి, అది అడిగే ముందు ఇప్పుడు ఒక క్వశ్చన్, టైటిల్ ఏంటి? దేవరకొండలో విజయ్ ప్రేమ కథ. దేవరకొండలో విజయ్ ప్రేమ కథ. దేవరకొండలో ఏంటి విజయ్ ప్రేమ కథ ఏంటి? అసలు నాకు ఇక్కడ అర్థం కాలేదు. అర్థం కాలేదా? నేను చెప్పాలా లేకపోతే మౌరేణి గారు చెప్తే బాగుంటుంది? పర్వాలేదు, ఎవరు చెప్పినా పర్వాలేదు. విజయ్ నా లవ్ స్టోరీ కదా, నేను చెప్పుకోను. దేవరకొండలో విజయ్ అనే అబ్బాయి లవ్ స్టోరీ ఇది. సో ఇది మెయిన్ కాన్సెప్ట్. విజయ్ లవ్ చేసి ఎన్ని కష్టాలు పడ్డాడు, ఎలా ఫైనల్గా లవ్ సాధించాడు, ఏం చేశాడు అనేది స్టోరీ. సో మొత్తానికైతే ఫిలిం తర్వాత చూడమంటారు అంతే, ఏం జరుగుతుంది అనేది. ఫిలిం ముందు ఏదైనా ఒకటైన లైన్ చెప్పొచ్చు కదండి. లైన్ ఏంటంటే ట్రైలర్ అంత పెద్ద మీకు క్యూరియాసిటీ? మేము ట్రైలర్ చూసేసాము, అంటే తర్వాత ఏం జరగబోతుంది అన్న క్యూరియాసిటీని అయితే పెట్టారు కదా మరి. అందుకే March 11th రమ్మంటున్నాం. అందుకే అంటే అప్పుడు వచ్చేస్తాము, బట్ ఏదైనా ఒక చిన్నది లోపు 2.5 అవర్స్ అలానే ఏం లేదు.
మన హీరో కష్టపడి లవ్ చేసి కష్టపడి పెళ్లి చేసుకుని తర్వాత అన్ని కష్టపడుతున్నాడు. సో అది కూడా కష్టపడి సినిమా అనేది ఏంటంత బ్యూటిఫుల్ ఉన్న గర్ల్ ని కష్టపడి లవ్ చేశారు. అందులో కష్టపడి లవ్ చేయలేదండి, ఇష్టపడి లవ్ చేశాను, తర్వాత కష్టాలు పాలయ్యాను కదా. మొత్తానికి అయితే ఇష్టపడే లవ్ చేశారంటండి, కష్టపడి అయితే లవ్ చేయలేదు. సో మొత్తానికి ఎలా ప్రేమలో పడేశారు? నేను అది డైరెక్టర్ గారిని అడగలేను, నేను ఎందుకంటే హాఫ్ వేలో ఆల్రెడీ లవ్లో ఉన్నాం. సో అది ఎలా స్టార్ట్ అయిందండి డైరెక్టర్ గారిని అడగాలి. సూపర్ సూపర్. సో మొత్తానికి అయితే ఫైటింగ్స్ కూడా ఒక కొత్త హీరో న్యూ హీరోలా చేయలేదు, ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్న హీరోలానే ఫైటింగ్స్ కూడా చేశారు. థ్యాంక్ యూ. అంటే దీనికి బిఫోర్ ఏమైనా వర్క్షాప్ చేశారా? యా, వర్క్షాప్ చేశాను అండి. 3 మంత్స్ మార్షల్ ఆర్ట్స్ బేసిక్స్ అని నేర్చుకున్నాను మన కేబీఆర్లోనే. సో ఆఫ్టర్ దట్ ప్రతిదానికండి, నాకు ఈయన ఎప్పుడు హీరో అనుకున్నారో, డైరెక్టర్ గారు హీరో తమ్ముడినే చేయాలనుకున్నారో, నా చేతిలో పెట్టండి నేను చూసుకుంటాను. అన్నే చెప్పారు తమ్ముడికి ఏం రాదండి, ఆయన పాలిటిక్స్లో తిరుగుతున్నాడు అంటే. సో తీసుకురండి నేను చేయించుకుంటా అన్నారు. ఇలా రాయిని తీసుకొచ్చి శిల్పం చేశారు ఆయన డైరెక్టర్ గారు. చూసారండి, పాలిటిక్స్లో ఉండేటప్పుడు మేసం ఇలా తిప్పేవాడు, హీరోగా చేసి ఇన్నోసెంట్గా కూర్చోబెట్టాడు. వాట్ సార్ ఇది అంటే, ఏదైనా సరే అది కూడా ఏదో నేమ్ కోసమే. ఇది కూడా మంచి, ఇక్కడ సక్సెస్ అయినా మంచి నేమ్ వస్తుంది, రెండు ఈక్వలే ఉంటాయి కదా. కానీ ఇక్కడ ఒకసారి ఒక చిన్న స్టెప్ అయ్యి ఏమైనా లక్ ఈక్వల్ది క్లిక్ అయినవా, ఫస్ట్ ఇది అయిపోతుంది. ఎందుకంటే నీ ఏజ్ పాలిటిక్స్ చాలా ఉన్నది, టైం ఉంది. అంటే ఇప్పుడు ఈ ఏజ్ చాలా ఉన్నది కదా, ఓ 40 or 50 వచ్చినప్పుడు అప్పుడు వద్దు పాలిటిక్స్కి. ఇప్పుడు అది ప్రజెంట్ హీరో కానీ చేసినాం ఆయనకి హీరో అయితే. మంచి ప్లానింగ్లో ఉన్నారు నాన్న, మనకి ఎందుకు ఇప్పుడు పాలిటిక్స్? అది ఇంకా 40 50, ఇద్దరు పిల్లలు కొంచెం పెద్ద అయిన తర్వాత అప్పుడు పాలిటిక్స్లోకి, ఇప్పుడు హీరోగా అవ్వు అని అయితే మంచిగా ప్లాన్ ఇచ్చారు. రైట్. ఓహో, పొలిటికల్ లీడర్ని కాస్త ఇలా హీరోగా కూర్చోబెట్టారైతే. అవునండి. లేకపోతే ఈరోజులండి అది కన్నా ఇది ఇంకా బాగుంటుంది. అప్పుడు అక్కడైతే కొంతమంది అమ్మాయిలు ఫ్యాన్స్ ఉంటారేమో పాలిటిక్స్లో, ఇప్పుడు హీరో అయితే అమ్మాయిలే అమ్మాయిల ఫ్యాన్స్ ఫాలోవర్స్ కదా. అవునండి, పెరుగుతున్నారు ఇన్స్టాలో. చాలా బోల్డ్ అండి, బోల్డ్ అని వస్తున్నాయి, అందుకనే నేను తట్టుకోలేకపోతున్నా. మన్మథన్ చేసి కూర్చోబెట్టారు మీరే. ఒరే నాన్న ఎదుగురా, నా పేరు మన్మథ, మన్మథరావు. ఎస్, ఇక్కడ ఇక్కడ పోస్ట్ ఆయనకి వెళ్ళిపోతుంది అనమాట టెస్ట్. సార్ ఎంత ఎంత తమ్ముడి మీద ప్రేమ ఉన్నా ఇలా హీరోన్ చేసేస్తారా సార్? అంటే సొసైటీకి ఇలాంటి ఆ బంధాలు అనుబంధాల గురించి చెప్పాలని మూవీ కూడా సేమ్ అదే కాన్సెప్ట్ మీద తీసిన. సీరియస్లీ అంటే మేము కూడా చదివింది ఏంటంటే, నాకు నేను నా ఫ్యామిలీ కలిసి చూసేలా ఉండాలి సినిమా అన్నారు. సో అంటే కలిసి చూసే సినిమా అంటే, అంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న కాలంలో నా నేను నా పిల్లలు నా వైఫ్ నా ప్రాపర్టీస్ నా ఇల్లు ఉంది అనుకునే సొసైటీ, మరి చక్కగా మరి ఇంత తమ్ముడి పైన ఇంత ప్రేమతో చేశారు అంటే నిజంగానే వాల్యూస్ అనేది కనిపిస్తుంది. బట్ మాకు చూసిన అంటే ట్రైలర్ చూసిన తర్వాత లైక్ అంత ఫ్యామిలీ ఓరియంటెడ్ ఫిలిం, బ్యాక్డ్రాప్ అంతా విలేజ్ కనబడుతుంది. అసలు ఎవరైతే సినిమాటోగ్రాఫర్ చేశారో నాకు తెలియదు, కానీ సీరియస్లీ చాలా 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 బాగుంది. అంటే ఒక కొత్త ఫిలిం, ఒక ఫ్రెష్ హీరో అని తెలియదు. ఆల్రెడీ తను 6 ఫిలిమ్స్ చక్కగా చేసేసారు కాబట్టి ఇంక యాక్టింగ్ చెప్పక్కర్లేదు, ఒక్క ఎక్స్ప్రెషన్స్తోనే అందరి ఐస్ ఇలా టర్న్ చేసుకున్నారు. సో ఎలా అంటే స్టోరీ నరేట్ చేసేటప్పుడు మీకు ఎలా అనిపించింది? నాకు స్టోరీ నరేట్ చేసినప్పుడే నాకు ఇమాజినేషన్ ఉండింది, ఓకే మూవీ ఇలాగే ఉండబోతుంది అని. సో అప్పుడే స్టోరీ చెప్పినప్పుడే నాకు బాగా నచ్చింది స్టోరీ. తర్వాత ఆయన ఓకే ఇలా అని ఈయన ఫొటోస్ అని పంపించారు నాకు, ఇలా ఉంటారు హీరో గారు, సో కొత్తగా మనమే ఇంట్రడ్యూస్ చేస్తున్నాము అని చెప్పారు. ఆయనకు అప్పుడే చాలా క్లారిటీగా ఉన్నారు మా డైరెక్టర్ గారు రమణ్ సార్, చాలా క్లారిటీ. నాకు ఏం స్టోరీ చెప్పారో మనం అక్కడికి వెళ్ళాక అదే ప్రింట్ తీశారనమాట, ఏది అటు ఇటు కాకుండా సేమ్ థింగ్. సేమ్ థింగ్. ప్రీవియస్ ఏంటేంటి అంటే ఏ ఫిలిమ్స్లో వర్క్ చేశారు? నా ఫస్ట్ మూవీ వచ్చి అర్ధనారి, సెకండ్ జానకిరాముడు, థర్డ్ ఇంట్లో దయం నాకేం భయం, 4th కాగితం పడవలు, 5th నెల్లూరు పెద్దారెడ్డి, అండ్ 6th వాజ్ గీతా గోవిందం. దాని తర్వాత లా. సో అలా చాలా ఉన్నాయండి, ఇంకా చెప్పుకోపోతే ఇంకా క్రాక్ చెప్పలేదు. యా, క్రాక్ క్రాక్. ఎస్ సార్. అన్ని అంటే రవితేజ గారితో చేసేసారు, మంచి అర్జున్ రెడ్డి లాంటి విజయదేవరకొండ. అందుకేనా అందుకేనా అండి విజయదేవరకొండ గారికి ఫస్ట్ స్టోరీ నరేట్ చేశారు? విజయదేవరకొండ గారి? అసలు అండి కాదండి,
యాక్చువల్లీ నా స్టోరీకి ఆ టైటిల్ యాప్ట్ అయింది. అట్ ది సేమ్ టైం డైరెక్టర్ గారు దేవరకండ్ గారు ఫ్యాన్, సో రెండు కలిసి వచ్చాయి అన్నమాట. అది హీరో నేమ్ కూడా విజయ్. విజయ్ అది దేవరకొండ అనే గ్రామంలో ఈ స్టోరీ జరుగుతుంది. సినిమాలో కూడా విజయనా? సినిమాలో కూడా విజయ్. యాక్చువల్లీ నన్ను సెలెక్ట్ చేయక ముంగటే స్టోరీ నేమ్ విజయ్ అని రాసుకున్నారు, దేవరకొండ విజయ్ అని రాసుకున్నారు. అండ్ అంటే ఆయన మీద ఇష్టంతో రాసుకున్నారు అనమాట దేవరకొండ విజయ్ అని. టైటిల్ అనుకోలేదు ఎప్పుడు కూడా. సో నేను వచ్చాను అనమాట ఎంటర్ అయిన సినిమాకి. తమ్ముడు ఓకే, ఆయన ఫోటో చూసాకి తమ్ముడు పెట్టుకోవచ్చు కదా, ఎవరైనా ఫ్రెష్ హీరోకే అనుకుంటున్నాం, అదేదో తమ్ముడికి పెట్టుకుందాం, పైసలు తమ్ముడి మీద పెడదాం అని చెప్పేసి. ఎందుకంటే తమ్ముడు కూడా హైట్ పర్సనాలిటీ సో చేసేద్దాం ఇంకేంటన్నట్టు. యా సో అన్నయ్యకి రాలేదు ఐడియా, ఆయనకు వచ్చింది డైరెక్టర్ గారికి. అన్నయ్యకి వచ్చిన ఐడియా కాదు ఇది. అది కూడా అలా అనకూడదండి. ఇప్పుడు ప్రొడ్యూ అంత డబ్బులు మీద ఖర్చు పెట్టారు కదా మరి. ఒక విషయం వీళ్ళకి అందరూ తెలియదు ఏంటంటే, నా మనసులో మాత్రం అది ఉన్నది చెయ్యాలని. ఆ పిక్స్ అందరికి చూపిస్తా ఉన్నాను వీనికి ఏదో ఒకటి చేద్దామని. ఆయనకి కూడా ఇట్లనే చూపించిన, ఆయన ఓకే అన్నాడు. ఎందుకు సార్ తమ్ముడు అంటే అంత ప్రేమ ఏదో కొంచెం చెప్పరా? ప్రేమ అంటే నేను ఎదో అంటున్నా, నేను సొసైటీలో బంధాలకి అనుబంధాలకి నిర్వచనం కావాలనుకున్నాను. అంటే ఇలా ఉంటే బాగుంటాయి ఫ్యామిలీస్. అంటే మా ఇంట్లో మేము ముగ్గురు బ్రదర్స్, ఎవరు మేము విడిపోలేదు. ఫస్ట్ మీరా? నేను ఫస్ట్, సెకండ్ ఆయన ఇంకొక ఆయన ఉన్నారు, థర్డ్ ఆయన. ఏంటి సార్ పాపం సెకండ్ అతను ఏం పాపం చేస్తారు ఈ సినిమాలో? ఏదైనా ఆయన నా ఏదైతే నా ప్రొఫెషనల్ ఉన్నదో అది చేస్తూ ఉన్నాడు. ఆయనకి నా ఎంబడే ఉన్నాడు ఆయన. సో ఈయన ఏంటంటే ఈయనకి మ్యారేజ్ కాలేదు, చిన్న ఆయన కదా ఇంకా మాకేంటే ఆన్ కెమెరా మీద కూర్చోబెడితే అప్పుడే పెళ్లి లవ్ అవుతారు, ఇంకా సినిమా అంటారు, సక్సెస్ అంటారు, ఇంకా అప్డేటెడ్ ఎవరైనా పర్సన్ వస్తారంట, ఇంకా చాలా ఉంటాయి సార్. మీరు అప్పుడే ఏదో పెళ్లి చేయాలి లేదండి, సంబంధాలు వస్తున్నాయి అన్నయ్య, ఇంకో 5-6 ఇయర్స్ పడుతుంది అండి అంటున్నారు అందరికి. ఇప్పుడు లేదండి నాకు అప్పుడే చేసుకోలేదు. మీరు ఇంతకు ముందు అన్నారు కదా ఫ్రెండ్స్ ఎక్కువ అయిపోయినారు ఇప్పుడు అవసరం లేదని, అందుకే ధైర్యం పెరిగిపోయింది. సో అది ఎంత ఇన్స్టాలో ఫాలోవర్స్ పెరిగినా సార్ ఇంటికి వచ్చే అమ్మాయి మాత్రం 100% చాలా జాగ్రత్తగా తెచ్చుకోవాలి. మరి ఏంటో హీరో గారికి ఎలాంటి హీరోయిన్ దొరుకుతుందో చూడాలి. ఎక్కడ పుట్టి ఉంటుంది కదా, ఎక్కడ పుట్టి ఉంటుందా చెప్పండి హీరో గారు. మీ పెళ్లి పైన ఎన్ని హోప్స్ పెట్టుకున్నారు అనమాట ఇంట్లో చాలా, ఇంకా 5-6 ఇయర్స్ వరకు అవుతుందని చెప్పేస్తున్నారా? చెప్పేస్తున్నారండి. బాధపడుతున్నట్టున్నారండి లోపల? లేదండి ఎలాంటి బాధ లేదు, ఉంటా ప్రాబ్లం లేదు. సో మరి ఏంటి పొలిటికల్ నుంచి ఇలాగా ఫిలిం హీరోగా ఫ్రెండ్స్ అందరు సర్ప్రైజ్ అయి ఉంటారే? మామూలు సర్ప్రైజ్ కాదండి, అంతే టార్చర్ కూడా పెట్టారు. ఎందుకంటే 2019 జనవరిలో అనౌన్స్ చేస్తుంది సినిమా చేస్తున్నానని పాలిటిక్స్ నుంచి వచ్చి 21 వచ్చేసింది. ఇప్పుడు జస్ట్ నేను నార్మల్గా ఎక్కడికి వెళ్ళి బయటకు వెళ్తున్నానని ఫోటో పెట్టిన కింద కామెంట్స్ మూవీ ఎప్పుడు రిలీజ్ అని చెప్పి. సో ఈ టార్చర్ అసలు భరించలేకపోయా. స్వీట్ ఏమో నేను పెట్టిన ఫోటో ఒకటి, వాళ్ళు అడిగిన క్వశ్చన్ ఒకటి. బేసిక్ గా నేను కార్లో వెళ్తున్నప్పుడు ఫోటో పెట్టానంటే ఎక్కడికి వెళ్తున్నారా అని అడుగుతారు ఎవరైనా. సినిమా ఎప్పుడు రిలీజ్ అంటారు, ఏ ఫోటో పెట్టినా కూడా. సో ఎందుకు అడుగుతారంటే ఈయన 5 మూవీస్ ఆల్రెడీ కంప్లీట్ చేస్తున్నాడు. ఈ ఒక్క మూవీలో వచ్చిన నేమ్ తోనే ఈ 5 మూవీస్ చేశాను. ఆఫ్టర్ ప్రీమియర్ ప్రివ్యూ అయింది, దీని ప్రివ్యూ అయిన తర్వాత 5 మూవీస్ వచ్చాయి. చూడటానికి వచ్చిన వాళ్ళు ఇచ్చిన ఆఫర్లు అవి. సినిమా ప్రివ్యూ చూసి వచ్చిన గోల్డెన్ హ్యాండ్, అది గోల్డెన్ హ్యాండ్ గాడ్ డ్రెస్ అది గోల్డెన్ హార్ట్ యాక్చువల్లీ. చూసారా? లేదు నేను ఈ మధ్యలో ఎక్కడ చూడలేదండి. అంటే ఫ్యామిలీ అంతా అందరూ 3 బ్రదర్స్ కూడా జుట్లో ఉండే అని తను వదినని మమ్మీ అని పిలుస్తాడు. సో ఐ సర్ప్రైజ్డ్ రియల్లీ ఈ మధ్యలో ఎవరు అంత ప్రేమ పెట్టుకుంటారు. హీ రెస్పెక్ట్ సో మచ్ బ్రదర్ అంటే చాలా భయం చాలా రెస్పెక్ట్. సో ఐ లైక్ ది వే దే క్యారీ అవుట్ దేర్ ఫ్యామిలీ వెరీ వెల్. సూపర్ సూపర్. అనవసరంగా అమ్మాయి మిస్ చేసుకుంది ఇంటర్వ్యూ చూసిన తర్వాత. షీ ఫెల్ట్ వెరీ సాడ్. అమ్మాయి ఎన్ని కష్టాలు పడుతుంది ఆటో. యాక్చువల్లీ అది ఆటో వాళ్ళతో ఎన్ని కష్టాలు ఉంటాయి నేను చూసాను. ఐ మీన్ నువ్వు ఆటో వాళ్ళతో కాదు, ఒక పనికొస్తుందండి మీకే. సో ఒక
ఒక ఆటోవన్ ఫ్యామిలీ వాళ్ళని పోషించడానికి ఎన్ని కష్టాలు పడతాడో ఎంత కష్టమో తెలిసింది ఈ మూవీ చేశాక నాకు. సీరియస్లీ మనము ఒక రెస్పెక్ట్ పెరిగిపోయింది, చాలా రెస్పెక్ట్ పెరిగింది ఆటో వల్ల, అతి ప్రేమ పెరిగిందా, రెండు పెరిగాయండి. రెస్పెక్ట్ పెరుగుతుంది ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఈయనంటే కష్టాలు ఈయనకి అంటే ఏమి తెలియవు. వాస్తవం చెప్పాలంటే ఏమైనా కష్టాలు పడ్డామంటే మేమే పడ్డాం, మేము పడొచ్చినాము. ఈయన చిన్నప్పటి నుంచి ఏంటంటే చిన్న ఆయన కదా, ముద్దు ఉంటుంది, ముద్దుగా పెంచేది. సో ఈ సినిమా చేయడం వల్లనే కొంత వాళ్ళ మీద ఈ అభిప్రాయం అనేది వచ్చింది అన్నమాట. అంటే ఈ కష్టాలు చూస్తుంటాయి కదా వాళ్ళకి, ఈ కష్టాలు ఇవన్నీ ఈ సినిమా త్రూ చూసుంటారు. చెప్పండి, ఇప్పుడు బయటికి చెప్పండి, మెల్లిగా వద్దు, స్లో వద్దు. నేను చెప్తాలే. సో ఏం లేదండి, అది వేరే టాపిక్, అది వేరే టాపిక్. అయితే ఆటో వాళ్ళ కష్టాల గురించి మాట్లాడుకుంటే మనం బేసిక్గా ఆటో ఎక్కేటప్పుడు ఎంత బార్గెనింగ్ చేస్తాం అంటే 10 రూపాయల గురించి. నిజంగా నాకు బార్గెనింగ్ చేసేవాళ్ళు అంటే విరక్తి పుట్టిపోయింది చూశాక, ఎందుకంటే బార్గెనింగ్ సీన్లు ఉన్నాయి సార్ ప్లీజ్. కొన్ని సీన్లు ఉన్నాయి వాళ్ళు, నేను 10 రూపాయలు వేస్తా అంటాడు అక్కడికి. లేదు సార్, నాకు అయ్యే పెట్రోల్ 15 రూపాయలు, 10 రూపాయలు కలిగేస్తాను, నేను వస్తే అదే ఇస్తాను, లేకపోతే ఇవ్వను రాకపో అంటాడు. వీడు ఒప్పుకోలేడు, ఉండలేడు, అలా ఖాళీగా ఉండలేడు. సో ఇవన్నీ చూశానండి. ఇంటికి వెళ్తే ఫ్యామిలీ ఉంటుంది, వాళ్ళకి ఫుడ్ పెట్టాలి, ఇది వచ్చే 10 రూపాయలతోనే. సో మనం గుడికి పోయి 100 రూపాయలు వేస్తాం హుండీలో, వీడితో 10 రూపాయలు అనమాట గొడవ పెట్టుకుంటాం, బార్గెనింగ్ 100 సార్లు చేస్తాం. సో ఇక్కడ బట్టి వినేటోళ్ళు ఎవరు కూడా బార్గెనింగ్ చేయకండి, 10 రూపాయలు ఎక్స్ట్రా ఇవ్వండి, ఏం కాదు మీ ఆస్తులు ఏం పో, 10 రూపాయలు ఇచ్చినంత మాత్రాన కదండి. గుడిలో కనబడింది దేవుడు, దేవుడికి మాత్రం 100 రూపాయలు వేసేస్తారు. నీ చివరి నుండి చివరి వరకు ఈ గుడికి తీసుకెళ్లేదు ఈయనే, ఈయనకి 10 రూపాయలు ఇయ్యరు ఎక్స్ట్రా. ఇవి కష్టాలు అంటే. యా నేను చూసేసాను మొత్తం యూనియన్ అంతా కూడా జై విజయ్ అంటారేమో. సో మొత్తానికి అయితే మూవీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? చాలా కొత్తగా అనిపించింది, ఎందుకంటే ఇది మూవీ వరల్డ్ అనేది కొత్త ప్రపంచం అండి. నిజంగా నా పాలిటిక్స్కి దీనికి సంబంధం లేదు, నా లైఫ్కి అస్సలు సంబంధం లేదు. ఎప్పుడో సినిమాకి వెళ్ళడమే తప్ప సెలబ్రిటీస్ని ఇంత దగ్గర చూడడం, వాళ్ళతో మాట్లాడడం, ఇదంతా చాలా కొత్తగా అనిపించింది. కొత్తగా అనిపించింది, చాలా కొత్తగా అనిపి, ఇంటర్వ్యూస్ కూడా కొత్తగా అనిపించుంటాయి. ఈ ఇంటర్వ్యూస్ మరీ కొత్తగా అనిపించింది అండి, మార్నింగ్ నుంచి ఇంటర్వ్యూస్ అవుతూనే ఉన్నాయి నాన్ స్టాప్గా. సూపర్. సో మొత్తానికైతే అంతేనా? సో ఎప్పటి నుంచి, ఎప్పటి నుంచో క్రష్, అందరికి క్రష్. క్రష్ చాలా కష్టం అయితే అందుకోవడం. కలిసారు ఎప్పుడైనా? లేదండి. సో ఎప్పుడైనా ఇన్ కేస్ కళ్యాణ్ గారిని కలిసే ఆపర్చునిటీ వస్తే ఫస్ట్ పవన్ కళ్యాణ్ గారితో ఏం చెప్? ఐ వాంట్ టు హగ్ యూ వన్స్ అని ఫస్ట్ అడుగుతాను. హగ్గే తీసుకొని అప్పుడప్పుడు చూసుకునేది సరిపోతుంది. ఇంకా ఎందుకు అంత ఇష్టం? ఆయన సింప్లిసిటీ అండి, ఆయన సింప్లిసిటీ, ఆయన వే ఆఫ్ థింకింగ్. ఎందుకంటే అంత పెద్ద ఫ్యామిలీ నుంచి వచ్చారు, చాలా పెద్ద పెద్ద మూవీస్ చేశారు, హీజ్ ఎ గుడ్ హీరో. అయినా అవన్నీ వదిలేసి నేను పొలిటిక్స్కి వెళ్తా అని వెళ్ళి అక్కడ ప్రజలకు ఏదైనా చేయాలని అనుకున్నారు కదా, అది నాకు చాలా గ్రేట్ అనిపించింది. ఇంకోటి ఆయన సింప్లిసిటీ కానీ, ఆయన ఎక్కువ క్యారీవాన్లో లేకుండా ఏదో ఒక చెట్టు కింద ఒక చైర్ వేసుకొని ఒక బుక్ తీసుకొని, మనమేమో ఒక డ్రెస్ చేంజ్ ఏ క్యారీవాన్ లేదా అంటాం, జస్ట్ నార్మల్. కానీ ఆయన అంత పెద్ద హీరో అయ్యి ఆయన దగ్గర నేర్చుకోవాల్సింది ఒక ఆర్టిస్ట్గా చాలా ఉందండి, ఒక పర్సన్గా కూడా చాలా ఉంటుంది ఆయన సింప్లిసిటీ కానీ, అంత పెద్ద హీరో అయినా. సో దట్స్ వై ఐ లవ్ హిమ్. సూపర్. సో ఇంత క్లారిటీకి, ఇంత క్లియర్గా చాలా చక్కగా అన్నీ చెప్పారు కదా. సో ఇప్పటికీ కూడా అతని దగ్గర తెలుసుకొని నేర్చుకొని మీరు ఇప్పటికీ కూడా పాటిస్తున్నవి ఏవైనా ఉన్నాయా అండి? అంటే ఆయన సింప్లిసిటీ, నేను ఎప్పుడూ ఒక వీడియో చూశాను ఆయన గురించి, ఆయన క్యారీవ్యాన్ అవన్నీ వదిలేసి. సో ఐ స్టార్టెడ్ ఫాలోయింగ్ ఇట్ రియలీ. ఇప్పుడు ఎవరైనా క్యారీ ఫస్ట్ యాక్చువల్లీ ఈవెన్ ఐ యూస్ టాస్క్ ఐ మై గర్ల్ నా ఆబ్వియస్లీ ఒక్కొక్క లొకేషన్ అలా మనకి ఈజీగా ఉండదు గర్ల్ కాబట్టి, సో అడిగేదాన్ని. కానీ ఇప్పుడు ఐఎమ్ అడాప్టెడ్, క్యారీవ్యాన్ లేదా ఓకే నో ప్రాబ్లమ్, గివ్ మీ ఒక సింగిల్ రూమ్, ఐ కెన్ చేంజ్ అండ్ ఐ కెన్ కమ్, అలా చెప్తున్నాను. అది 100% నిజం అండి. యాక్చువల్లీ నేను క్రాక్ షూట్ అప్పుడు తను కలిసా 2-3 టైమ్స్. ఎప్పుడు క్యారవే నుండి కూడా తను చాలా టైమ్స్ బయటనే బయట కూర్చోవడం, బయట ఉండడం నిజమే. అది ఇప్పుడు మీకు షార్ట్స్ ఉన్నాయా? ఉన్నాయండి. సో అంటే ఎక్కడెక్కడ ఏ సీన్స్లో?
చాలా సీన్స్ జరిగిందండి, కొన్ని కొన్ని సీన్స్ ఎడిటింగ్ అయిపోయి ఉంటుంది మీకు తెలుసు కదా. సో చాలా సీన్స్ ఉన్నాయి. మళ్ళీ మేమందరూ ఒక ఫుల్ చైర్ అన్ని రౌండ్ గా వేసుకొని అందరు కూర్చొని మాట్లాడుకోవడం చాలా బాగా ఇదైంది. తర్వాత సార్ కూడా అంతే, ఎక్కడైనా ఉన్నా కూడా హే మౌర్య కామ్ అని నన్ను ఎక్కువ కామెడీకి వేసుకున్నారు సార్. అవునా? అవును. ఏమో నేర్పించేవాడు. నేను సైలెంట్గా ఉండేదాన్ని కదా, నీకు కరెక్ట్ అయిన మొగ్గుడు వస్తాడు ఉండు, నీకు కరెక్ట్గా చేస్తాడు అప్పుడు నీకు వాయిస్ వస్తుంది బయట అని అలా చాలా కామెడీ చేసేవారు సార్. తదాస్తా అనుకోండి కరెక్ట్. ఓకే సూపర్. సో నెక్స్ట్ ఫిలిం అంటే స్టోరీస్, ఇప్పటి వరకు చాలా యూనిక్ యూనిక్ స్టోరీస్తో కాన్సెప్ట్స్తో మూవీస్ చేశారు కదా. సో అంటే ఎలాంటి రోల్స్, ఇలాంటి రోల్ నాకు పడాలి, ఇలాంటి రోల్ పడితే మేబీ ఇంకా పీపుల్ మధ్యలోకి వెళ్తాను అని అనిపించే రోల్స్ ఏమైనా ఉన్నాయి? లేదండి, ఐ థింక్ నా ఫస్ట్ మూవీ నుంచే నేను చాలా అందరికీ దగ్గర అయిపోయాను. అది చూసిన వాళ్ళు ఎవరు కూడా ఇప్పటిదాకా అది మర్చిపోలేదు. ఇన్ని ఇయర్స్ అయింది నేను కొత్తగా అప్పుడు వచ్చాను, కానీ నన్ను అంతగా గుర్తుపెట్టుకున్నారు కదా అది చాలు. ఇంకా పిల్లలందరూ ఇంట్లో దయం నాకేం భయం అని నేను కనిపించినప్పుడు అదే చెప్తుంటారు, ఇంట్లో దయం నాకేం భయం అక్క సూపర్ అక్క అంటూ ఉంటారు. ఏపీ మా బెంగళూరులో కూడా పిల్లలు ఉంటే అదే చెప్తారు, అక్క ఇంట్లో దయం, ఇంట్లో దయం అని. ఎన్నిసార్లు వచ్చినా వాళ్ళు వేసుకుంటూ చూస్తూనే ఉంటారనమాట, ఆ మేకప్ ఎలా ఉంది, ఆ తల ఎలా కింద పడిపోయింది అని వచ్చి నన్ను అడుగుతుంటారు. సో హ్యాపీ, అన్ని వెరీ హ్యాపీ కదా. ఎవరైనా మనకు వచ్చి అడిగితే మన ఫిలిం గురించి, మనం చేసే యాక్ట్ గురించి చాలా బాగుంటుంది. సో చేసేసాను. నాకు ఏంటంటే నాకు ఒక డ్రీమ్ రోల్ ఉంది, ఒక పిచ్చి దాని క్యారెక్టర్ చేయాలని నాకు ఇష్టం. సో అలాంటిది ఏదైనా స్టోరీ వస్తే ఐ విల్ బి వెరీ హ్యాపీ. లవ్ స్టోరీ ఇదేదో బాగుందండి, పిచ్చిదాని క్యారెక్టర్ నేను వినలేదండి. యా ఐ వాంట్ టు యాక్ట్ లైక్ ఎ మెంటల్ ఇన్ టోటల్ మూవీ. యా ఫుల్ మెంటల్. మెంటలా, సైకోనా, లేకపోతే నాట్ సైకో, మెంటల్, జస్ట్ మెంటల్. ఆ అమ్మాయి గేమ్ తెలియదు, సో మెంటల్ స్టేట్. మధ్య అబ్బాయిలు ఎక్కువ అమ్మాయిలను మోసం చేసేస్తున్నారు కదా, సో అలా పిచ్చి అయిపోయిన క్యారెక్టర్ రావాలని కోరుకుందాం. బాగుంటుందండి, పీపుల్ లోకి వెళ్తుంది. అవును, అమ్మాయి మంచి ఇదవుతుంది కదా. లైక్ అందరు అబ్బాయిలు ఏమంటారు, అమ్మాయిలే మోసం చేసేస్తున్నారు, పర్సులు ఖాళీ చేసేస్తున్నారు, ఎక్కడ లవ్, ఎక్కడ అమ్మాయిది కాదు, అంతా మాదే జెన్యున్ అంటున్నారు కదా అబ్బాయిలు. అలాంటి క్యారెక్టర్ మేము పిచ్చిగా ప్రేమించి మేము పిచ్చోళం అయిపోతాం. ఎలా ఉంది ఐడియా? ఆల్రెడీ అబ్బాయి చేశాడు ప్రేమిస్తే అని అనుకుంటా మూవీ. Yes, yes. కదా, అది రివర్స్ క్యారెక్టర్ అయిపోతుంది. బాగుంటది, పీపుల్ కి యూనిక్ గా కూడా ఉంటది. ఒక అమ్మాయి పిచ్చి మంచి రోల్ ఎంచుకున్నారు మౌర్య, సూపర్. సో మరి కొత్త హీరో, ఫస్ట్ ఫిలిం, పొలిటికల్ నుంచి హీరోగా అయ్యారు. సో యాక్టింగ్ చేసేటప్పుడు కానీ, షార్ట్స్లో కానీ, సెట్స్లో కానీ అల్లరిని ఎలా భరించారు? అల్లరి చేస్తారా, ఇన్నోసెంట్గా ఉంటారు? లేదు, చాలా రిజర్వ్డ్ అండ్ ఇన్నోసెంట్. రిజర్వ్డేనా? యా, చాలా రిజర్వ్. ఈ ఒక్క మాట చాలు ఇప్పుడు ఇంకొన్ని 100 మంది ఫాలోవర్స్ పెరగడానికి. తను చాలా రిజర్వ్డ్ అండ్ చాలా రెస్పెక్ట్ ఇస్తారనమాట. తర్వాత ఫస్ట్ డే ఫస్ట్ షార్ట్ అప్పుడే నేను అర్థం చేసుకున్నా, ఈజ్ వెల్ ట్రైన్డ్గా వచ్చారు, సో మనకి ఈజీగా ఉంటుంది ఇంకా షూట్ అని. సో తను బాగా ట్రైన్గా వచ్చారు, ఒక్క ఏ డైలాగ్ అయినా తనకు గుర్తుంది, తెలుసు ఎలా చేయాలి ఏంటి అని. అప్పుడప్పుడు ఏదైనా మిస్టేక్స్ వస్తే మన ఇద్దరు ఓకే ఇది ఇలా ఇలా అని క్లారిఫై చేసుకునేవాళ్ళు. సో ఎప్పుడూ ఎక్కడ గొడవ పడలేదు, ఒక్కసారి కూడా గొడవ పడలేదు. లేదు, మేమైతే ఫుల్ అందరినీ సెట్లో కామెడీకి వేసుకునేవాళ్ళు. మనం ఇద్దరు ఒక చోట ఉన్నామంటే అక్కడ ఫుల్ కామెడీ, నెక్స్ట్ ఒక ఎమోషనల్ సీన్, మళ్ళీ ఇద్దరు ఒకరొకరు చూస్తే ఆ కామెడీ గుర్తొచ్చేది. చాలా అయింది, మళ్ళీ అలా ఏమైనా ఒకవేళ నవ్వు వచ్చింది అనుకోండి కవరింగ్. ఇంకా కవరింగ్ ఏంటంటే ఎమోషనల్ సీన్ కాబట్టి అంటే చేతులు అడ్డం పెట్టుకుని ఇలా కవర్ చేసేవాళ్ళం, మళ్ళీ మూడ్ వస్తే ఆ మళ్ళీ తీసి మళ్ళీ ఎమోషన్. చాలా చాలా బాగుంది అయితే. ఓకే, సో మొత్తానికి అయితే చాలా ఎంజాయ్ చేశారు. అవును, డైరెక్టర్ గారు ప్రొడ్యూసర్ క్రెడిట్ అండి అది, అంతే కదా. ఏ ఏం చేస్తున్నారు ఇక్కడ, యాక్టింగ్ చేస్తున్నారా లేదా ఏంటి, ఒక ఎమోషన్ అంటే మళ్ళీ కామెడీ చేస్తున్నారా అని పాపం ఏ రోజు అనలేదు. అంటే డైరెక్టర్ అనాలి, డైరెక్టర్ గారు అనలేదు, ప్రొడ్యూసర్ గారు అంటే ఒకే రోజు వచ్చారు సెట్స్ కి. సినిమా 43 డేస్ లో ఒకే రోజు సెట్స్ కి వచ్చి సెల్ఫీ, మీకేం కావాలి, ఎక్కడ మేము కాంప్రమైజ్ అవ్వలేదు. ఆయన జస్ట్ డైరెక్టర్ అన్నాడు, ఓకే చేయండి. మీరు అసలు ఎవరండి? నేనా? మా అన్నే కదా. నేను అవ్వలేదు యాక్చువల్లీ, డైరెక్టర్ కూడా కాంప్రమైజ్ అవ్వలేదు. సార్ మాకు ఈ సెట్ కావాలి సార్, ఒక అంటే వేయండి, సినిమా కావాలంటే వేయండి అంతే. ఆయన సెట్స్కి ఇప్పుడు వరకు రాలేదు, మేనేజర్కి ఏం అడగలేదు, చేయండి చేయండి, మీకు సినిమాకి ఏం కావాలన్నీ చేయండి, ఒక మంచి సినిమా తీయండి, ప్రాబ్లం లేదని చెప్పేసి చెప్పుకుంటూ వచ్చారు. సూపర్.
సో మొత్తానికైతే మంచి ప్రొడ్యూసర్ దొరికారు. యాక్చువల్లీ శంకర్ గురించి ఒకటి చెప్పాలండి, ఆయన గ్రేట్నెస్ అనిపించింది నాకు. ఎందుకంటే ఆయన ప్రొడ్యూసర్, ఆయనకు తెలుసు ఒక ప్రొడ్యూసర్ కష్టాలేనో ఈయనకు తెలుసు. సర్రేమో హైదరాబాద్లో ఉండేవాళ్ళు, మనం మాత్రమే సెట్లో ఉండేవాళ్ళం. సో శంకర్కి ఏంటంటే అక్కడ కొన్ని చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినా అన్న వరకు అది వెళ్ళకూడదు, అన్నయ్య వరకు అది వెళ్ళకూడదు, తను పర్ఫార్మెన్స్ చేయాలి, ఆ థింగ్ని సార్ట్ అవుట్ చేయాలి, మళ్ళీ అందరినీ అక్కడ బ్యాలెన్స్ చేయాలి. చాలా వరకు చాలా హార్డ్ వర్క్ చేశారు తను కూడా పాపం ఆ ఏజ్లో. ఒక ప్రొడక్షన్ని కూడా మెయింటైన్ చేస్తూ ఇక్కడ మళ్ళీ యాక్షన్ అనగానే అక్కడ ఆ డిస్కషన్లో ఉండి యాక్షన్ వస్తున్నా వస్తున్నా అని మళ్ళీ అక్కడ టచ్ అప్ అని వచ్చి ఆ షార్ట్లు ఇన్వాల్వ్ అవ్వడం ఇస్ వెరీ గుడ్. థంబ్నైల్ రెడీ చేసుకోండి. ఏ హీరోయిన్ కూడా ఒక హీరోయిన్ ఇంతలా పౌడర్ సూపర్. సో మొత్తానికైతే 100 out of 100. హీస్ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్. సూపర్. పర్లేదండి, సంబంధాలు ఇంకా మీరు వెతుక్కోక్కర్లేదు సార్, ఒక ఇంటర్వ్యూ చూస్తే చాలు మీకు ఫోన్లో వస్తాయిపోయారా ఎందుకు సార్? అంటే ఆయన ఇంకా ఉంటుంది కదా, కెరీర్ బాగుంటే అలాగే కెరీర్ బాగుంటే ఇంకా కరెక్ట్. అయినా అమ్మాయి తగిలితే 1 year లో అయిపోతుంది అండి. బా ఇది కరెక్ట్. పాపం వాళ్ళు అనుకుంటున్నారండి 6 years అని. ఇప్పుడు ఇక్కడ అంత ఛాన్స్ ఇచ్చేట్లేదు అర్థం అవ్వట్లేదు. అక్కడ కూడా షార్ట్ అవుట్ చేసి కాదు, అప్పుడే మీరు డైలాగ్ వినిపించుకోలేదు అనుకుంటా. ఏంటి మీరు ఇంటర్వ్యూలో బిజీగా అంటే మీరు 6 years అంటే ఆ పర్లేదండి ఉంటాను. అయ్యో చూసారా, మీరు నేను ఇద్దరం క్యాచ్ చేయలేకపోయాను. పక్కనే ఉన్నారు కదా వినిపించినట్టుంది, మీకు వినిపించలేదు? మాకు వినిపించలేదు. నెక్స్ట్ ఏ క్వశ్చన్ అడిగేద్దాం నాతో. మనం అనుకోవడమే సార్, మీకు టెన్షన్ లేదు సార్? టెన్షన్ సెట్స్ లో ఎలా అయితే మీ వర్క్ రానివ్వకుండా అన్ని చాలా జాగ్రత్తగా చూస్తున్నారు, విషయంలో కూడా అన్ని జాగ్రత్తగా చూసుకొని అన్నయ్య అని పిలుస్తారు. సో ఇది ఇంకోటి కూడా, ఇది ఈ మూవీస్ సెలెక్ట్ చేయడం కూడా ఆయన సెలెక్ట్ చేసుకుంటున్నాడు, ఆ బాధ కూడా నాకు లేకుండా అయిపోయింది అనమాట. 5 movies స్టోరీస్ ఆయన సెలెక్ట్ చేసుకున్నాడు, ఇంకా సరే కంప్లీట్ చేసుకున్నాడు. సో మనమేంది హ్యాపీగా ఉండడమే కావాలి కదా. సరే స్టోరీ నాకు చెప్పపోయినా నీకు మంచిగా అనిపిస్తే చేసుకోని చెప్పినాము, ఆయన సెలెక్ట్ చేసుకోవడం చేసుకున్నాడు. కంప్లీట్ అయిపోయినాయి, మా మూవీ తొందరగా రిలీజ్ అయితే వాళ్ళందరూ రిలీజ్ చేద్దామని ప్లాన్ చేస్తా ఉన్నారు. మొత్తానికి అయితే బంపర్ ఆఫర్ సార్, ఒకే ఇయర్లో 5 films ఒక హీరో రిలీజ్ అవుతున్నాయంటే ఇంతకన్నా క్రెడిట్ ఏముంది అంతే కదా. సో నెక్స్ట్ మీకు కూడా ఆల్రెడీ ఆపర్చునిటీస్ రెడీగా ఉన్నాయని విన్నాం, ఆల్రెడీ చేస్తున్నారు తమిళ్లో కూడా చేస్తున్నారని చెప్పి. నేడే విడుదల అని ఒక మూవీ రిలీజ్ కి రెడీ ఉంది మళ్ళీ. ఓహో నేడే విడుదల, అందరూ బాగుండాలి అందులో నేనుండాలి. 9th అని అది కూడా డేట్స్ అనౌన్స్ చేసాం మనము. అందులో ఏం చేస్తున్నారు, మెయిన్ లీడ్? యా మెయిన్ లీడ్ ముస్లిం అమ్మాయి, అది ఒక మలయాళం మూవీ రీమేక్ అండి. సో అలీగర్ ఉన్నారు కదా? అవును అవును. సో అలీగర్తో ఎక్స్పీరియన్స్ ఎలా, ఇది నాకు అందరి హీరోలతో ఎత్తండి, అలీగర్తో ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో చెప్పండి. ఆలిసర్ అయితే లిజెండ్ అండి, దాంట్లో ఇంకో మాట లేదు. ఆయన సింప్లిసిటీ, ఆయన వే ఆఫ్ బిహేవింగ్ కానీ చాలా ఫన్నీగా ఉంటుంది సెట్లో, ఎప్పుడూ ఫన్నే. ఆయన కూర్చున్నా ఆయన ఇలా అన్నా ఫన్నే, మనకు నవ్వుకోవడమే నవ్వుకోవడం అంత నవ్వులు ఉంటాయి. మళ్ళీ ఆయన కూడా చాలా సపోర్టివ్, ఒక మన కో ఆర్టిస్ట్ అంటే చాలా సపోర్టివ్గా ఉంటారు. ఏదేమైనా కానీ అమ్మాయి అమ్మాయి పర్ఫార్మెన్స్తో కానీ ఏది కాంప్రమైజ్, అమ్మాయికి ఏమేమి కావాలో అన్నీ సాటిస్ఫాక్షన్ ఇచ్చేయండి, తర్వాత ఇంకేమున్నా తర్వాత. ఫస్ట్ ఇదని ఆయన ఏంటంటే ఆయనకు మనుషులు కావాలి, డబ్బుల్ సెకండరీ, ఎంతైనా కానీ డబ్బుల్ సెకండరీ, ఫస్ట్ మనుషులు కావాలి. సో చాలా మంచి పర్సన్. నెక్స్ట్ ఇంకా 5 films రెడీగా ఉన్నాయి, 11th తర్వాత ఇంకా పండగే పండగ. మీకు చెప్పండి, ఇప్పుడు ఇన్స్టాలో పెట్టండి అరే 11th ఫిలిం రిలీజ్ అని. పెట్టేసినా ఇప్పుడు ప్రీ రిలీజ్ ఈవెంట్ అయింది కదా మొన్ననే. అబ్బాబ్బా ఇంకా అందరూ చల్లబడి ఉంటారు, చాలా హ్యాపీ అండి ఇప్పుడు. సూపర్. సో ఎక్కడ ప్రాపర్ మీది? శ్రీకాకుళం ఒడిశా బోర్డర్ పాతపట్నం. పాతపట్నం సూపర్. పొలిటికల్ అంతా అక్కడ ఆ ఏరియాలోనే? ఆ ఏరియాలోనే. ఏ పార్టీ? జనసేన. జనసేన మొత్తం ప్యాకే ఉంది ఇక్కడ, బయట ఇంకేం లేదు. మీరు ఎక్కడ ఉంటారు సార్? నేను ఉండేది ఇక్కడ చిక్కడపల్లి, హైదరాబాద్. హైదరాబాద్ లో ఉంటాం 1999 నుంచి ఇక్కడే ఉంటాం. 1999. సో తిని మాత్రమే అక్కడ? అక్కడ నాన్నగారు ఇతరులు ఉంటారు అన్నమాట, అక్కడ టెంపుల్ ఒకటి కట్టినాము,
అయితే నాన్నగారు వీళ్ళు అక్కడ చూసుకుంటూ ఉండేవారు. తర్వాత ఈ ఏదైతే సినిమా ఆఫర్స్ వచ్చిన తర్వాత ఇక్కడ రావడం జరిగింది. ఇప్పుడు ఇక్కడే ఉంచేస్తారు, ఇక్కడే ఉండాల్సింది. ట్వెల్వ్ నుంచి ఉన్నారు, ఇక్కడ ఉండి అక్కడ ఆపరేషన్స్ చేస్తున్నారు. ఆపరేషన్స్ వెళ్ళి వస్తుండే అనమాట. హైదరాబాద్ని మర్చిపోలేము, అమ్మని హైదరాబాద్ని మర్చిపోలేము. ఇక్కడ చాలా మెమరీస్ ఉన్నాయి. నేను ఉన్నా కాబట్టి ఖచ్చితంగా రావాల్సి వస్తుంది కదా. సార్ ఇక్కడ ఏదో చాలా మెమరీస్ ఉన్నాయంట. మెమరీస్ అంటే ఫ్యామిలీతోనండి, మీరు ఎక్కడికి వెళ్ళిపోవద్దు. ఎందుకంటే ఒక కన్ను ఇటు కూడా వేస్తూ ఉండండి అంతే. సో మొత్తానికి ఫిలిం గురించి చెప్పాలి అంటే ఏం చెప్తారు, దేనికి చూడాలి ఫిలిం అంటే ఏం చెప్తారు? సినిమా ఏంటంటే పబ్లిక్కి ఒక మంచి మెసేజ్ ఓరియంటెడ్తో, అండ్ ఇందులో ప్రతి ఒక్క క్యారెక్టర్ కూడా మన రియల్ లైఫ్లో, మన రియల్ లైఫ్లో ఎక్కడ ఒకటి చూసుంటాం, ప్రతి ఒక్కటి తగులుతుంటా, అరే ఈ క్యారెక్టర్ మనకు తగిలిందే అన్నట్టు అనిపిస్తుంది అన్నమాట. తగిలింది కదా, మాకు చాలా తగిలేయండి నాకు. ఎందుకంటే నేను ఎప్పుడు తిరుగుతూనే ఉంటాను కదా, ప్రతి ఒక్క క్యారెక్టర్ తగులుతూ ఉంటుంది నాకు. సో అందులో క్యారెక్టర్స్ అన్నీ నాకు ఆల్రెడీ తగిలినవి, దానికి నేను హీరో అయ్యా క్యారెక్టర్స్ అన్నింటికి. సో అలానే ఫస్ట్ అందరు చేస్తున్న ఒక చిన్న హ్యాబిట్ వల్ల చాలామంది వేరే ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు, వాళ్ళు కాకుండా ఇంకా వేరే వాళ్ళు ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. అది మెయిన్ బేస్ చేసుకొని అన్నమాట ఈ సినిమా తీయడం జరిగింది. అలానే దాని మీదే సినిమా వెళ్ళిపోలేదు, కంప్లీట్ కమర్షియల్ ఎలిమెంట్స్ ఉంటాయి, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, అన్ని ఎలిమెంట్స్ కలిపేసి ఒక మంచి లాస్ట్కి ఒక మెసేజ్తో వచ్చాము దీనికి. మీరు చెప్పండి అంటే మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫిలిం ఇలా ఉండబోతోంది, ఎక్స్పీరియన్సెస్ కానివ్వచ్చు, ఏం చెప్తా? అన్ని జోనర్ వాళ్ళు చూసే ఇంత మూవీ అండి. ఫుల్ ఫ్యామిలీ వచ్చి చూడొచ్చు మన మూవీలో, నథింగ్ ఇస్ దిస్ నథింగ్, ఎవ్రీథింగ్ ఫ్యామిలీ వచ్చి చూడొచ్చు. ఒక మంచి మెసేజ్తో, ఫుల్ ఆఫ్ లవ్ అండ్ ఫుల్ ఆఫ్ ఎమోషన్, ఒక హార్ట్ బ్రేకింగ్ లవ్ స్టోరీతో వస్తున్నామండి. సార్ ఏమైనా ఒక మంచి కథ ఉండి దాంట్లో దమ్ముండి చేయాలి అంటే మీ బ్రదర్ కాకుండా ఇంకా వేరే పర్సన్ హీరోగా చేయాలి అంటే ప్రొడ్యూస్ చేస్తారా, ఓన్లీ తమ్ముడికేనా? ప్రజెంట్ తమ్ముడు ఉన్నాడు కాబట్టి తమ్ముడు కోసం చేయక తప్పదనమాట. ఆయన ఒక స్టేజ్లో ఉన్నప్పుడు వేరేది ఆప్షన్ ఆలోచన చేస్తాం, కానీ ప్రజెంట్ తమ్ముడు ఒకవేళ ఉన్నారు కాబట్టి ఆయనకి మనము లైన్లో వచ్చినాం కాబట్టి ఫుస్ఫుసప్ అయితే చేయాలి కదా ఆయనకి. సో ఫస్ట్ ప్రిఫరెన్స్ తమ్ముడు అంటారు, తమ్ముడు ప్రిఫరెన్స్. ఇన్నది ఇంకో క్వశ్చన్ సార్, తమ్ముడికి చేస్తారు అదే టైంలో విజయ్ దేవరకొండ గారికి కూడా చేయాలి హీ సెడ్ ఓకే అంటే? అలా అంటే విజయ్ దేవరకొండ వస్తారంటే ఎలాగో చేస్తాము, ఎందుకంటే ఆయన కోసము ఆయన డేట్ చేయడమే లేదు, ఖచ్చితంగా 100% చేస్తాం, ప్రొడ్యూస్ చేయడానికి రెడీ. అందులో నాకు కూడా రెవల్ ఉంటుంది, మీరు టెన్షన్ పడద్దు. అలాంటి ప్లానింగ్స్ కూడా ఉన్నాయి చూసారా? ఏదైనా మీరు ఒక సినిమా ఇప్పుడు చెప్పారు కదా, అందరూ బాగుండాలి, ఎవరైనా చెయ్యాలి, అందులో తమ్ముడు ఉండాలి. స్వార్థం అండి ఇది విజయ్ గారు, పొలిటికల్ తెలియదు అట్లా. మనిషి అన్న కూసంత స్వార్థం ఉండాలండి, మనిషి నాకు కొంచెం కూసంతనే ఉండాలి స్వార్థం అంటున్నా. రాఘోపాల్ చెప్తారు కదా, మనిషి అన్నాక కుసంత ఆయన ఏదో అంటారండి, కళాపోషణ ఉండాలి అంటారు కదా, నేను అది మార్చి చెప్పిన, మనిషి నాకు కుసంత స్వార్థం ఉండాలండి. చెప్పండి. ఈ సినిమా అయితే మాత్రం అన్ని వర్గాల వరకు అలరించి అంటే చూడొచ్చు అనమాట, ఒక ఫ్యామిలీ కానీ లవర్స్ వచ్చినా కానీ వాళ్ళు ఇబ్బంది పడకంట అందరికీ ఉపయోగపడేట అంటే అందరూ చూసేటట్టు తీసినాము. లాస్ట్లో ఒక మెసేజ్ ఒకటి పాస్ చేసి మేజర్గా ఏంటంటే మౌర్య అనేది మొత్తం ఉంటుంది దీంట్లో, ఆవిడ ఖచ్చితంగా అవార్డు వస్తుందని నేను ఫస్ట్ నుంచి అంటున్నా, డే వన్ నుంచి అమ్మాయికి చెప్తూనే ఉన్నాను. ఖచ్చితంగా ఈ సినిమాకి అయితే అవార్డు అయితే ఖచ్చితంగా రావాల్సిందే నాకు తెలిసినంత వరకు. సో మంచి మెసేజ్ ఓరియంటెడ్ ఫిలిం చేశారు, మంచి లవ్ స్టోరీ అంటే యూనిక్ లవ్ స్టోరీ, ప్రతి ఒక్కరు అంటే ఒక్కొక్క డిఫరెంట్ కైండ్ ఆఫ్ రిలేటెడ్ స్టోరీస్ ఉంటాయి, బట్ ఈ స్టోరీ అనేది కొంచెం యూనిక్గా ఉంది, కొంచెం డిఫరెంట్గా కూడా ఉంది. సో మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ సినిమా చేసిన తర్వాత లవ్ అంటే ఏంటి? లవ్ ఇద్దరి మధ్య లవ్ అంటే లాయలిటీ ఉండాలి, జెన్యూన్ ఉండాలి ఒకరికొకరు, ఇంకోటి బ్రాడ్ మైండెడ్ ఉండాలి ఇద్దరు. సో అకార్డింగ్ టు మీ దట్ ఈస్ లవ్. అప్పుడు ఒక మంచి అండర్స్టాండింగ్ ఉంటే దే కెన్ లివ్ హ్యాపీ
సూపర్. ఎలాంటి క్వాలిటీస్ కావాలంటారు? బ్రాడ్ మైండెడ్, జెన్యూన్. ఇటు ఉంటే చాలు చాలు. పవన్ కళ్యాణ్ గారిలా హెయిర్ స్టైల్? నో నో, అలా ఏం కోరుకోవట్లేదండి. ఏం లేదా? లేదు. హీరో గారు చెప్పండి. అందులో చెప్పిన ఇందులో రిపీట్ అవ్వకూడదు. చెప్పండి, అడగండి మళ్ళీ. లవ్. లవ్వా? లవ్ లవ్ ఎలా అయినా చేసుకోండి, లవ్ గురించి వద్దు. కానీ డెసిషన్ మాత్రం జల్దీ తీసుకోవద్దు, అది ఒకటేనైతే చెప్తాను. లవ్ చేసేయాలన్న డెసిషన్, లవ్ చేసేద్దాం, ప్రపోజ్ చేద్దాం, ఓకే చేసేద్దాం అన్నా కూడా జల్దీ డెసిషన్ తీసుకోవద్దు. టేక్ సమ్ టైమ్ అండ్ ఒకసారి అంతా అబ్జర్వ్ చేసాక ఓకే చేయండి. ఆ తర్వాత లవ్ తర్వాత కూడా ఇంకేదైనా డెసిషన్స్ తీసుకోవాలి, వేరే దగ్గరికి వెళ్ళిపోవాలి, మమ్మీ డాడీని వద్దని, అలాంటి డెసిషన్స్ తీసుకునేటప్పుడు కూడా ఒకటి కొంచెంసార్లు ఆలోచిస్తే బెటర్. ఎందుకంటే వెళ్ళిపోయిన తర్వాత లైఫ్ ఇలా ఉండదు. మేము అలానే వచ్చాం కదా బయటికి, సో మూవీలో వచ్చిన తర్వాత. అవును, నాకు కూడా అప్పుడే అర్థమైంది. అంటే మన మూవీ షూట్ చేస్తుండే నాకు అర్థమైంది. అంటే కొంతమంది అమ్మాయిలు ఓకే, కొంతమంది ఒకవేళ లవ్ మ్యారేజ్ బయటకు వచ్చి లవ్ మ్యారేజ్ చేసుకున్నారు, కొంతమంది హ్యాపీగా ఉంటారు. దానిలో కూడా చాలా తక్కువ మంది ఉంటారు హ్యాపీగా. ఇంకా చాలామంది అప్పుడు అలా అన్నాడు, ఇప్పుడు ఇలా అన్నాడు, అది ఇది అని సోది చెప్పుకుంటూనే ఉంటారు. సో నేను అప్పుడు అనుకున్నా ఓకే ఇలా ఉంటుందా, మా మూవీలో సీన్స్ చేసి నిజంగా ఇలా ఉంటుందా అని నాకు అప్పుడు అనిపించింది. ఎప్పుడైనా ఎవరైనా మా మామ్ డాడ్ కానీ ఆ అమ్మాయికి అలా అయింది ఇలా అయింది అని చెప్తుంటే ఓకే ఓకే అనుకునేదాన్ని. కానీ రియల్గా నేను ఎక్స్పీరియన్స్ చేసినప్పుడు సినిమాలో అప్పుడు అనిపించింది నిజంగా కొంతమంది అమ్మాయిలు తప్పు చేస్తారు బయటకు వచ్చి అని అప్పుడు అర్థమైంది. సో మూవీ ఎక్స్పీరియన్స్ బాగా చేసిందంటారు, ప్రభావం బాగా పడినట్టుంది, బాగా పడిందండి, అది తెలిసిపోతుంది. మీరు అడగగానే మూవీలో నుంచి ఆన్సర్ ఇచ్చారు అంటే ప్రభావం బాగా కనెక్ట్ అయ్యి ఉన్నదండి. యాక్చువల్లీ అంటే నేను ఎప్పుడు రియల్ లైఫ్ లో ఎప్పుడు బాధలు అనిపించలేదు, ఈ సినిమాలోనే బాధలన్నీ. అంటే ఒక అనుభవించలేదా మీరు? నిజం చెప్పండి. ఎక్కడ అనిపిస్తాను? మీ హార్ట్ ఎట్ సైడ్ ఉంది, రైట్ ఆర్ లెఫ్ట్? అందరికి ఒక దగ్గర ఉంటుంది, లెఫ్ట్ సైడ్. మీకు ఎటు వచ్చింది? లెఫ్ట్ సైడ్ లోనే ఉంది. లెఫ్ట్ సైడ్ ఏదో సార్ చేయండి అక్కడ. ఇప్పుడు నిజం చెప్పండి. నిజంగా అండి, నాకు ఎలాంటి బాధ ఫేస్ చేయలేదు. లేదు, ఎలాంటి బాధ కూడా ఫేస్ చేయలేదు, రాలేదు, సిచ్యువేషన్ రాలేదు యాక్చువల్లీ చిన్నప్పటి నుంచి కూడా. ఎందుకంటే మాది వెరీ పూర్ ఫ్యామిలీ. నేను పుట్టేటప్పటికి రిచ్ చేస్తారు, ఆయన బాగా చేస్తారు, వెల్ సెటిల్డ్ అనమాట. సో 10th అయ్యేటప్పటికి బైక్ కొనేసి ఇచ్చేసారు, ఇంటర్ అయ్యేసరికి కార్ కొనేసి ఇచ్చేసారు, ఇంకెక్కడ మెయిన్ అంత ఏజ్ వచ్చేసరికి హీరోయిన్ చేసేసారు. బాధ అంటే ఒకటేనండి బాధ. ఏంటంటే చిన్నప్పుడు 6th క్లాస్ వరకు అండి నాకు టేబుల్స్ రావు, 6th అండ్ 10th క్లాస్ వరకు టేబుల్స్ రావు. అన్నయ్య హైదరాబాద్ నుంచి అప్పుడప్పుడు వచ్చేవాళ్ళు, కొట్టేవాళ్ళు, అది ఒక్కటే బాధ. నాకు గుర్తొచ్చింది, అప్పుడప్పుడు వచ్చేవాళ్ళు అప్పుడు ఈ టేబుల్స్ కి. ఆయన వల్ల 6 టేబుల్స్ అయినా నేర్చుకున్నాను, ఇప్పటికి 6 మించి ఇంకా రావు. 6 వరకు నేర్పించారు ఆయన, ఆ తర్వాత ఆయనకి టైం దొరకలేదు. 10, 11, 20 వచ్చండి మళ్ళీ ఈ 3 ఒకటి వచ్చు. అప్పట్లో అలా ఉండేది. మీ పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే ఈ సినిమా సిచ్యువేషన్ కూడా అలాంటిది, ఒక 2 కపుల్ ఒక తొందర డెసిషన్ అనేది ఎలా ఉంటుంది, తర్వాత ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత లైఫ్ లీడ్ ఎలా ఉంటుంది అనే కాన్సెప్ట్ బేస్ చేసుకుని తీసారు. సో మీ పాయింట్లో అంటే లవ్ ఒక కపుల్ అనే పర్సన్స్ వాళ్ళ మైండ్ సెట్స్ ఎలా ఉండాలి, మెచ్యూరిటీ లెవెల్స్ అనేది ఎలా, థింకింగ్ వరకు వెళ్తే బాగుంటుంది, వాళ్ళ కెరియర్, వాళ్ళ లైఫ్ ఎలా బాగుంటుంది అంటారు? అదే అంటే ఏవైతే ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. ఈ మూవీ నేను స్టోరీ 6 మంత్స్ వర్కౌట్ చేసినామన్నాను కదా, కపుల్స్ ఇప్పుడు ఏదంటే మెచ్యూరిటీ లేకుండా డిసిషన్స్ తీసుకుంటున్నారు. అది ఏంది, మీరు అన్నట్టు ఎంతమంది అన్నారు కదా, వాడే కావాలి వాడే కావాలన్న, అది చాలా తప్పు అనమాట అది. సో ఈ మూవీలో ఆ పాయింట్స్ పెట్టిన దానికోసమనే డిసిషన్ తీసేసుకుంటున్నారు, తర్వాత చాలా ఇబ్బందులు పడుతున్నారు, తర్వాత విడిపోతున్నారు. అబ్బాయికి మ్యారేజ్ అవుతుంది కానీ అమ్మాయికి ఇది ఎలానే ఉంటుంది, ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ ఫేస్ చేస్తున్నారు. కాబట్టి నేను పర్టికులర్గా ఈ మూవీని లవర్స్కి అంటే ఎడ్యుకేట్ కావాలి, దీనివలన సొసైటీకి ఒక మెసేజ్ రావాలి. అంటే విలువలు గ్రామంలో పెద్ద పెద్దకి ఎలా విలువలు ఉంటాయో అవన్నీ కూడా ఇందులో కనిపించేటట్టు అన్నీ, అంటే మనం ఏంటంటే అన్నీ సమపాలన పెట్టేసి మంచిగా రెడీ చేసి పెట్టున్నాము. March 11th కానీ మీరు చూస్తే ఆ తర్వాత మీరు ఇంటర్వ్యూలో చెప్తాం మిగతా విషయాలు. అంతే, అప్పటి వరకు March 11th ఎవరు కూడా మిస్ అవ్వకుండా దేవరకొండలో విజయ ప్రేమ కథ
తప్పకుండా మిస్ కాకుండా మార్చి 11 అందరూ చూడండి. ప్రతి ఒక్క లైఫ్లో, ప్రతి ఒక్క ఇంట్లో, ఓకే ఇలాంటిది మన సిచ్యువేషన్లో జరిగింది కదా, మన ఫ్రెండ్కి జరిగింది కదా, లేకపోతే నాకు జరిగింది కదా, లేకపోతే వాడికి జరిగింది కదా అనే ఎలిమెంట్స్ అనేవి ప్రతి ఒక్క లైఫ్లో ఉంటాయని హీరో గారు అయితే పక్క బల్లబుద్ధి చెప్తున్నారు. సో మార్చి 11 ఎవరు మిస్ కాకుండా, పైరసీని ఎంకరేజ్ చేయకుండా థియేటర్స్కి వెళ్ళి హ్యాపీగా ఫిలిం చూసి సక్సెస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ ఎంటైర్ టీమ్. సో మూవీ సూపర్ డూపర్ హిట్ అవ్వాలని చెప్పి మా మిర్రర్ టీవీ తరపు నుంచి అండ్ అందరి తరపు నుంచి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మళ్ళీ సక్సెస్ మీట్ లో కలుద్దాం. అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. థాంక్యూ. హాయ్, దిస్ ఇస్ ప్రదీప్ మాచిరాజు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. హాయ్, నేను మీ జబర్దస్త్ రామ్ ప్రసాద్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మిర్రర్ టీవీ.